నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని కోవిడ్ సెంటర్ను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ యు రామకృష్ణారావు. పట్టణంలో ఘనంగా జ్యోతిరావు పులే 194 జయంతి వేడుకలు. సోమవారం నుండి పెదరావురు, అంగలకుదురు, కట్టెవరం గ్రామాలలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన తహసీల్దార్ రవిబాబు. ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేట్ పరం నిర్ణయం వెనక్కి తీసుకుని వాటికి పునరుజ్జీవ చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావు వెల్లడించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ను రామకృష్ణారావు పరిశీలించారు. అక్కడ కోవిడ్ పేషెంట్స్కి అందిస్తున్న వైద్య సేవలను, వారికి కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెనాలిలో మొత్తం 215 మంది పాజిటివ్ వచ్చిన వారు ఉన్నారని, వారికి అవసరమైన మందులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అయితే ఇక్కడ కొంత సిబ్బంది కొరత ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి దానిని పరిష్కరిస్తామని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, నిరభ్యంతరంగా ప్రభుత్వ వైద్యశాలలోని కోవిడ్ సెంటర్కు రావచ్చని పేర్కొన్నారు. ఆల్రెడీ మన రాష్ట్రంలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది కోవిడ్-19. ఈ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా, చాలా స్పీడ్గా ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ప్రజలందరూ కూడా సరే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి, భౌతిక దూరం పాటించాలి, ప్లస్ శానిటైజర్ ఖచ్చితంగా వాడుకోవాలి. వీలైనంత వరకు బయట తిరగకుండా ఇంట్లో ఉండడం మంచిది. అత్యవసరమైతే తప్ప బయటికి పో. ఇప్పుడే చూసాను హాస్పిటల్నంతా 217 మంది పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారు. దగ్గర 27 మంది సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయి. అందరూ ఆల్మోస్ట్ అందరూ స్టేబుల్గానే ఉన్నారు. మనకందరికీ వాళ్ళకి కావాల్సిన మందులన్నీ మన దగ్గర కావాల్సినవి ఉన్నాయి. ఈ పేషెంట్స్ అందరికి ట్రీట్ చేస్తున్నాం. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళకి సెపరేట్గా స్టాఫ్ కావాలి. మనం ఆల్రెడీ రిక్రూట్ చేసుకున్న స్టాఫ్ వాళ్ళకి టైం అయిపోయింది కాబట్టి వాళ్ళు టెర్మినేట్ చేశారు. నేను గవర్నమెంట్కి ఇవన్నీ ఇస్తాను, ఇంకొకసారి మళ్ళీ స్టాఫ్ని మనం రిక్రూట్ చేసుకోవాలి, లేకపోతే మనకు ప్రాబ్లమ్స్. ఇక్కడ పేషెంట్కి కావాల్సిన ఆహారం కానీ, మందులు కానీ, మిగిలిన ఎక్విప్మెంట్ కానీ, ఆక్సిజన్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చేసి మన హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కొంచెం డాక్టర్లు సిబ్బంది కొరత ఉంది, అది త్వరలో గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాం. ఈ సెలవులన్నీ రద్దు చేసేయండి. సూపరింటెండెంట్ గారు, నేను పత్రికా ముఖంగా నేను అందరికీ మీకు ఇస్తున్నాను, మీకు ఒక సిగ్నల్ ఇస్తున్నాను. దయచేసి డోంట్ శాంక్షన్ ఎనీ సార్ట్ ఆఫ్ లీవ్. ఆదివారాలు కూడా డ్యూటీలో ఉండాల్సిందే. త్వరలో కొత్త స్టాఫ్ వచ్చేదాకా మీరు కొంచెం కష్టాలైనా సరే ఓర్చుకుని ఉండాల్సింది. కోవిడ్ టెస్ట్ ఉన్నది, కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కలెక్టర్ గారు వద్దన్నారండి, అది ల్యాబ్ పంపి రిపోర్ట్ అక్కడ నుంచి తీసుకుంటున్నాం. అది పక్కా కన్ఫర్మేటరీ టెస్ట్, అది సస్పెక్టెడ్ వార్డులో పెడతాము. తర్వాత అందులో మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ అయితే మళ్ళీ వాళ్ళని కోవిడ్ పాజిటివ్ వార్డుకి షిఫ్ట్ చేస్తాము. నెగిటివ్ అయితే అక్కడే పెడతాము. వాళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ ట్రీట్ చేసి నాన్ కోవిడ్ పేషెంట్స్ లాగా ట్రీట్ చేసి పంపిస్తాము. డాక్టర్ సనత్ కుమారి, ఇతర డాక్టర్లు, వైద్యాధికారులు రామకృష్ణారావు వెంట ఉన్నారు. అపోహలు విడి ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిదా నసీం విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆదివారం నుండి 4 రోజుల పాటు కోవిడ్-19 వ్యాక్సినేషన్ పండుగ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. వ్యాక్సిన్ పట్ల అపోహలు విడి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు వ్యాక్సినేషన్ పండుగ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ కలిసి ప్రజలకు కోవిడ్-19 నుంచి
వ్యాక్సినేషన్ ఇచ్చి వారికి రక్షణ కల్పించడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం 11 నుంచి 14 వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. ఇందులో 2 రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి, 2 మంచివే. ఏమైనా అపోహలు ఉంటే మానేసి ఏ వ్యాక్సిన్ అయినా సరే మీరు వేయించుకోండి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల. ప్రపంచమంతా మణికిస్తున్న కోవిడ్-19 నుంచి ఇదొక్కటే నివారణ ఉపాయం. అందరూ ఇప్పటికే మనం ఎంతోమంది నాయకుల్ని, డాక్టర్లను, ఇంజనీర్లను, చాలామందిని, మన ఆప్తులను కోల్పోయాము. దీన్ని నివారించడానికి మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవడం, చుట్టుపక్కల వారికి కూడా చెప్పి అందరికీ వ్యాక్సిన్ తీసుకున్నా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ రమాదేవి, ఏ బాలచంద్రమౌళి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండల పరిధిలోని గ్రామాలలో 12వ తేదీ నుండి 27వ తేదీ వరకు కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ రవిబాబు తెలిపారు. కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆదివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవిబాబు మాట్లాడుతూ, తెనాలి మండలంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి దీని నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. గ్రామాలలో కోవిడ్ ఆంక్షలు విధించమని స్వచ్ఛందంగా కోరడంతో అంగలకుదురు, పెదరావూరు, కఠవరం గ్రామాలలో సోమవారం నుండి కోవిడ్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన అన్ని కార్యకలాపాలు 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే అనుమతించబడతాయని ప్రజలు దీనిని గమనించాలని కోరారు. అదేవిధంగా మనకు పంచాయతీ, గ్రామ పంచాయతీ ఇటీవల మనకు ఎన్నుకోబడినటువంటి పంచాయతీలు కానీ వాళ్ళు ఆ గ్రామం రిజల్యూషన్ రూపంలో, అదేవిధంగా అక్కడ స్వచ్ఛందంగా షాపులు, మార్కెట్ వాళ్ళు కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా గ్రామాలు, మా పంచాయతీలలో స్వయంగా మాకు నియంత్రణ, అంటే ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో కొద్దిగా టైం ఆంక్షలు విధించే విధంగా ఏర్పాటు చేయండి అని చెప్పి మన మండల టాస్క్ ఫోర్స్ని కోరడం జరిగింది. దీంట్లో ప్రధాన దీంట్లో పే చేసుకొని మనకు పెదరావూరు, అంగలకూదురు, కట్టేవరం ఈ గ్రామ పంచాయతీల్లో మనకు కోరటం జరిగింది. ఈ గ్రామాలలో మనకు 12వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి 27వ తారీఖు దాకా, అనగా 15 రోజులు ఈ ఆంక్షలు విధించడం జరుగుతుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి మనకు 11 గంటల దాకానే అక్కడ కార్యకలాపాలు మాత్రమే మనం అంటే షాపులు కానీ, మార్కెట్లు కానీ, అదేవిధంగా బొంకులు కానీ ఏవైనా పెట్టుకోవాలి. అత్యవసరంగా ఉన్నటువంటి భాగాలు మాత్రం, షాపులు మాత్రం వాళ్ళు 24 అవర్స్ నిర్వహించుకోవచ్చు. గుమికూడి ఉండటము, అదేవిధంగా లేకుండా మాస్క్ తప్పనిసరిగా పెట్టే విధంగా మనం చేయడం జరుగుతుంది. తర్వాత ప్రధాన కూడల దగ్గర, హోటల్స్ దగ్గర, వాటి దగ్గర గ్యాదరింగ్ ఉండడము, దీని మూలంగా ఒకరి ద్వారా ఒకరికి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పట్టణ గ్రామాల్లో మనం జనసంచారాన్ని నియంత్రించిస్తూ షాపులు, తర్వాత హోటల్స్ ఇలాంటివన్నీ కూడా కొద్ది సమయం మాత్రమే తెరిచి ఉంచినట్లయితే ఆ టైం మాత్రమే జనాలు బయటకు వస్తారు. కాబట్టి మనం రిస్ట్రిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే హోటల్స్ వాటి దగ్గర కూడా తినుబండారాలు వాళ్ళు ప్యాక్ చేయించుకెళ్లే విధానమే కానీ అక్కడ కూర్చోబెట్టేటట్టు లేకుండా కూడా చేయాలని అనుకుంటున్నాము. దీనికి గ్రామ పంచాయతీలో ఇటీవల మనకి సర్పంచెస్ వాళ్ళందరూ కూడా ఎన్నికై ఉన్నారు. వాళ్ళందరూ సహకారంతో దీన్ని నివారించడం కోసం వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నాము. వాళ్ళు కూడా ఈ రిస్ట్రిక్షన్ పెట్టడానికి సుముఖంగా ఉన్నారు. కాబట్టి మండల టాస్క్ ఫోర్స్ కమిటీతో కలిసి కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఉన్న కేసుల్ని, వాటి తీవ్రతను బట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి దీన్ని నివారించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. సమావేశంలో MPDO విజయలక్ష్మణ్, రూరల్ SI మన్నె మురళి, జాగర్లమూడి వైద్యశాల డాక్టర్ నీలిమ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే 194వ జయంతి కార్యక్రమాన్ని గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెనాలి నియోజకవర్గ BCCL ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కోల వాసు, కోడాలి క్రాంతిలు పర్యవేక్షించారు. జ్యోతిరావు పులే ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ఆయనకు అందించే అసలైన నివాళి అని పలువురు పేర్కొన్నారు. మా లోకల శివన్న, మా శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ జ్యోతిరావు గారు పూలే గారి పుట్టినరోజు జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. జ్యోతిరావు పూలే గారు అంటరానితనాన్ని, ఇంకా స్త్రీ విద్య ఎంతో ప్రోత్సహించి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి స్త్రీ చదువుకొని ముందుకెళ్లాలని, ప్రతి ఒక్కళ్ళు అంటరానితనాన్ని తీసేయాలని ఆయన ఎంతో ఆదర్శంగా సమాజానికి తయారు చేశారు. ఆయన బాటలోనే మేమందరం నడవాలని,
సమాజంలో అందరూ కలిసి ఉండాలని, ప్రతి భార్యకి భర్త తోడుండాలని. ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిబా పూలే గారు అంటరానితనం, అస్పృశ్యత, సమసమాజ స్థాపన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ప్లేగు వ్యాధికి దాన్ని నిర్మూలించడానికి ఆయన చేసిన త్యాగం ఎనలేని కృషి. అదేవిధంగా ఆయనకి ఆదర్శంగా మన జగనన్న కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ కరోనాని పాలద్రోలడానికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కరోనా మహమ్మారిని మనం దూరం చేయాలి అని అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా దూరాన్ని పాటించి మాస్కులను ధరించి దూరం చేయాలని చెప్పని కోరుకుంటూ. కార్యక్రమంలో మల్లిపోయిన కొండా యాదవ్, మల్లిపోయిన బాజీ, కార్పొరేషన్ చైర్మన్ కావిటి నిర్మల, 13వ వార్డు కౌన్సిలర్ కురా సుజాత, నరసింహారావు, కావిటి ఈశ్వరరావు, కాళిదాసు సత్యం, జగడగుంటపాలెం సర్పంచ్ కుమ్మం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతి బాపులే 194వ జయంతి వేడుకలను ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్య అనేది ప్రతి మానవునికి జన్మ హక్కు అని చాటి చెప్పి ప్రతి ఒక్కరిని విద్యావంతుల్ని చేయాలని సంకల్పించిన గొప్ప వ్యక్తి జ్యోతిబాపులే అని అన్నారు. తన భార్యను విద్యావంతురాలని చేయడమే కాక స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేసిన మహామనిషి జ్యోతిబాపులే అని కొనియాడారు. 1827 ఏప్రిల్ 11న పూణేలోని సతారా జిల్లాలో జన్మించారు. సుమారుగా 194వ జయంతి కూడా జరుపుకుంటున్నామంటే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన త్యాగాలు, బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటాలు ఈరోజు తరాల్లో వాళ్ళకు కూడా తెలియజెప్పటం కోసమే ఈ కార్యక్రమాలు జరపాల్సి వస్తుందని చెప్పని తెలియజేయటం జరుగుతూ ఉంది. కుల వివక్షని కాదని, అందరూ సమానమే, అందరం ఆ భగవంతుడు ఇచ్చిన బిడ్డలమే, కుల మతాలకు అతీతంగా ఉండాలని చెప్పని ఆ రోజుల్లోనే చెప్పిన మహానుభావుడు. 194 సంవత్సరాల క్రితమే ఆ రోజున ఉన్నటువంటి సామాజిక వివక్ష పరిస్థితులను ఎదుర్కొని మరి ఆ రోజున విద్య అనేది అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమై వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే విద్యను అభ్యసించాలి అనేటువంటి పరిస్థితుల్లో మేము ఎందుకు చదువుకోకూడదని ప్రశ్నించి అతను కూడా విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టి మరి ఆ రోజున సమాజానికి ఒక జ్యోతిలాగా పరిణమించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తన భార్యని కూడా విద్యావంతురాలను చేసి ఆమె ద్వారా స్త్రీ విద్యను ప్రోత్సహించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిబా పూలే గారు, జోహార్ జోపూలే గారు. తెనాలి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జోహార్ నందమూరి తారక రామారావు గారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, జొన్నాదుల మహేష్, కంచెల ఏడుకొండలు, కుదురవల్లి శ్రీనివాసరావు, ఏలూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాధికార సాధనే మహాత్మా పూలేకి నిజమైన నివాళి అని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. ఆదివారం జ్యోతిబా పూలే 194వ జయంతి సందర్భంగా పట్టణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ, అణగారిన వర్గాల వారి అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. ఆ మహావ్యక్తి మీద అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి ఈ అణగారిన వర్గాలకి మార్గదర్శకుడుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా ఆ మహానుభావుడికి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున ప్రభుత్వాలు సెలవుదినంగా ప్రకటించకపోవటం అనేది చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు గ్రంథాన్ని రచించినటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఆ వ్యక్తి కూడా పూలే చేసేటువంటి కార్యక్రమాలని ఆయన ఆహ్వానించి, బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే మనకి రెండు కళ్ళుగా ఈ అణగారిన వర్గాలకి మరి ఎంతో చైతన్యం చేసి వారి యొక్క స్థితిగతుల్ని మెరుగుపరచాలని, ఈ దేశంలో ఓటు హక్కు ఆయుధాన్ని కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రతి ఒక్కరికి కూడా పూలే ఆశయాలు, సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లి చైతన్యవంతులు పరిచే విధంగా ముందుకు నడవాలని చెప్పని తెలియజేస్తూ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ సంక్షేమ జయంతి కార్యక్రమం జరిపాం. ఈ జయంతి కార్యక్రమంలో మనకు ఫస్ట్ కాడి నుండి బీసీలో
కులాలకు అతీతంగానే ఫస్ట్ అంత స్వతంత్రం రాకముందే ఆయన అందరి కులాలకి విద్యతోనే అభివృద్ధి చెందుతారని నమ్మిన వ్యక్తి. అట్లాంటి నమ్మిన వ్యక్తి కొన్ని వేల మంది విద్యార్థుల్ని తయారు చేసి చాలా మహోన్నతమైన చేయడం మూలంగా భారతదేశం ఫస్ట్సారిగా దేశంలో ప్రప్రథమంగా మహాత్మ అనే బిరుదుని జ్యోతిరావు గారు పూలే గారికి ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేడిపైన గంగా యాదవ్, జనాదుల వెంకటేశ్వరరావు, మల్లంపల్లి భీష్మపాములు, సతీష్, కె శ్రీనివాస్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించి కరోనా బారిన పడకుండా ఉండాలని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్ అన్నారు. ఆదివారం కోవిడ్-19 వ్యాక్సిన్ పండుగ కార్యక్రమంలో భాగంగా కొత్తపేటలోని సచివాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలలో భాగంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించి కరోనా బారిన పడకుండా ఉండాలని సూచించారు. ఇవాళ 7వ వార్డు నుంచి 8వ సచివాలయంలో వ్యాక్సినేషన్కి ప్రోగ్రాము మన గౌరవనీయులైన నామపతి శివకుమార్ గారి ఆధ్వర్యంలో, ప్లస్ వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, తర్వాత మన గవర్నమెంట్ డాక్టర్లందరి ఆధ్వర్యంలో కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ బిగిన్ చేశాము. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించండి, కరోనాకి దూరంగా ఉండమని కోరుతున్నాము. ఈరోజు మరి వ్యాక్సినేషన్ పండుగలో భాగంగా 8వ సచివాలయం కొత్తపేట వన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ నుంచి మొదలుపెట్టి 14వ తారీఖు వరకు వ్యాక్సినేషన్ పండుగలు అని చెప్పి మన మరి ప్రభుత్వం వారు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాము. మన వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి ఇదంతా మరి జరిగిస్తూ ఉన్నాం. ఇవాళ మా టార్గెట్ వచ్చి 700 మందికి ఇక్కడ మేము ప్లాన్ చేశాము. ఎంతమంది వస్తే మరి అంతమందికి కూడా ఇవాళ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి, ఎందుకంటే ప్రస్తుతం మరి కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రమాదేవి, ఏ బాలచంద్రమౌళి, ఏఎన్ఎం, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం నందు సోమవారం లోక కళ్యాణార్థం ధన్వంతరి మహాశాంతి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్లు తెలియజేశారు. అదేవిధంగా ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు రేపు ఉగాది తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఉదయం నుంచి కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9:30 గంటలకు లోక కళ్యాణార్థం ధన్వంతరి హోమం నిర్వహిస్తున్నాము. దాతల సహకారంతో ఈ కోవిడ్ మహమ్మారి తరిమి కొట్టడానికి ఈ ధన్వంతరి హోమం కూడా రేపు 9 గంటలకు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇలాంటి భక్తులు కూడా వచ్చి శ్రీ స్వామివారి హోమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే రేపు ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి, ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి ఇంకా మరెన్నో భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకుని శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మరి రాబోయే సంవత్సరం ప్రజలందరం సుఖశాంతులతో ఉండాలని, ఈ కరోనా మహమ్మారిని పారద్రోలాలని సత్సంకల్పంతో ధన్వంతరి మృత్యుంజయ శ్రీ శ్రీనివాస వెంకటేశ్వర స్వామికి మహాశాంతి హోమం నిర్వహిస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి స్వామివారి దర్శనం చేసుకొని మరి ఉగాది పచ్చడి అలాగే తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రాబోయే సంవత్సరం మనందరికీ కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేదానికి ఈ ప్లవనామ సంవత్సరంలో మనందరం కూడా ఆ స్వామివారిని వేడుకుందామని ముందుగా మనవి చేస్తాం. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని విరమించుకొని వాటి పునరుజ్జీవానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ కాలేజీ నందు ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
శతాబ్దాలుగా ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన చరిత్ర కలిగినటువంటి ఎయిడెడ్ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవడాన్ని తప్పుపట్టారు. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సంస్థలకు ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం వాటి పునరుజ్జీవానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఎయిడెడ్ విద్యాసంస్థలు మూతపడితే లక్షల మంది పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతారని, వేలాది మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పరిస్థితి అగమ్య గోచరం అవుతుందని, కనుక ఎయిడెడ్ అన్ఎయిడెడ్ పోస్టులలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ రక్షణ కల్పించాలని తెలిపారు. ఈ అంశాలను పరిశీలించి ఎయిడెడ్ విద్యాసంస్థల పునరుజ్జీవానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్కూళ్లలో 120,000 పిల్లలు చదువుతున్నారు, మొత్తమే చూస్తే 300,000 పిల్లలు చదువుతున్నారు. ఈ పిల్లలందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు పేదవాళ్ళు. కాబట్టి ఈ 300,000 మంది పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. పిల్లల గురించి మాట్లాడాలి ప్రభుత్వం. ఎయిడెడ్ కాలేజీలు, ఎయిడెడ్ స్కూళ్ళు అనేవి ఇవ్వద్దు. న్యాయ సంబంధంగా హైకోర్టుకు వెళ్ళి మంచి లాయర్ని పెట్టి వీటిని నిలబడటానికి మనం ప్రయత్నం చేయబోతా ఉన్నాం. అందుకని ఇవాళ పిల్లలకి న్యాయం జరగాలి, పేద పిల్లలకి చదువు. రెండు, ఈ కాలేజీల్లో స్కూళ్ళల్లో కూడా అన్ఎయిడెడ్ పార్ట్ టైం లెక్చరర్ 200 మంది పనిచేస్తున్నారు. మరి ఇందులో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ లెక్చరర్ సంగతి ఏంటారు, మాకేం సమానం ఇదే అన్నాడు. వాళ్ళందరూ ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి అన్ఎయిడెడ్ పార్ట్ టైం లెక్చరర్ న్యాయం జరగాలి, పిల్లలకి న్యాయం జరగాలి. రేపు శాసనమండలి సమావేశాల్లో పెద్ద ఎత్తున ప్రస్తావన చేయబోతున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతాం. అవసరమైతే హైకోర్టుకి వెళ్ళి లీగల్ బ్యాటిల్ చేయబోతా ఉన్నాం. ఎయిడెడ్ సంస్థ సార్ చెప్పారు, 200,000 మంది పిల్లలు చెబుతున్నారు, 200,000 మంది స్టాఫ్ ఉన్నారు, 10 స్టాఫ్ రిక్రూట్ చేసి చక్కటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇవాళ లక్షలాది మంది పిల్లలు, పేద పిల్లలు ఇలాంటి కార్యదర్శి చదువుకొని ఎంతో మంచి మంచి స్థితి కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈరోజు ఈ సంవత్సరం ఏదో డిస్టర్బ్ చేస్తారో అనేటువంటిది వెనుకడి వస్తుంది. దానికి మీరందరూ కలిసికట్టుగా మరి ఏదో రకంగా మరి ఈ సంస్థని కాపాడగలుగుతాంలో. కార్యక్రమంలో షరీఫ్, బి జవహర్ బాబు, జె సుధీర్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్స్కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సిలర్స్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలేద్ నసీం ముఖ్య అతిథిగా పాల్గొని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అందించిన సంక్షేమ పథకాలే పురపాలక సంఘ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాయని, శాసనసభ్యులు అన్నాబత్తుని సారథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం కౌన్సిలర్స్ మరియు 15వ వార్డు వైసీపీ విజయానికి కృషి చేసిన వారిని గుంటూరు కోటేశ్వరరావు ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా శాసనసభ సభ్యులు శ్రీ అన్నాపతి సుకుమార్ గారి సారథ్యంతో ఇదంతా సాధ్యమైంది. మన అన్నాపతి సుకుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సమావేశం గుంటూరు కోటేశ్వరరావు గారు చేయడం చాలా సంతోషం. ఈరోజు అందులో మనం భాగం పంచుకొని ఈ కరోనా వల్ల మనం సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 15వ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 40 సంవత్సరాల నుంచి టీడీపీ ప్రభుత్వం ఆ 15వ వార్డు ఇప్పుడు వరకు కూడా టీడీపీ ప్రభుత్వమే సాధిస్తున్నందుకు అన్నాబత్తుల శివకుమార్ నా మీద నమ్మకం పెట్టుకొని 15వ వార్డు పోటీ చేసి అందుకని బాగా పొట్టుతలతోటి ప్రజలందరినీ తిరిగి కష్టపడి అక్కడ గెలిచాను. గెలిచినందుకు నా ఎంపటే తిరిగిన మహిళలందరికి కూడా ఏదో నాకు తోచింది ఏదో గిఫ్ట్ ఇస్తున్నాను. భోజనాలు నాతోటి పాటు కౌన్సిలర్స్కి, మా చైర్మన్కి, వీళ్ళందరికి కూడా సన్మాన కార్యక్రమం పెట్టుకొని భోజనాలు చేస్తున్నాను. గుంటూరు
కార్యక్రమంలో చెన్ను శ్రీనివాసరావు, ధరణికోట మల్లికార్జునరావు, వాసు, సుబ్రహ్మణ్యం, హరిదాసు గౌరి, గుంటూరు గోపి, వైసీపీ నాయకులు, కౌన్సిలర్స్ పాల్గొన్నారు. తుళ్ళూరు గ్రామానికి చెందిన పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరారు. ఆదివారం తుళ్ళూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కంతేటి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువకులు నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. కేవలం దళితుల గురించి రెండుసార్లు మాట్లాడతారు, ఒకటి అంబేద్కర్ జయంతి రోజు, ఇంకోటి ఎలక్షన్ల టైంలో. తప్పితే వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈ దళితులకి లేదా బలహీన వర్గాల వారికి నిజంగా గ్యాస్ కనెక్షన్ ఉందా, నిజంగా వీళ్ళ ఉన్న ఏరియాలు పరిశుభ్రంగా ఉన్నాయా, వీళ్ళు ఎలాంటి జీవన విధానాలు లో బతుకుతూ ఉన్నారు, వీళ్ళు ఎన్నాళ్ళైనా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వడ్డీలకు తెచ్చుకొని వ్యాపారాలు చేసుకోవటం తప్పితే వీళ్ళకి ఒక ఆదాయ వనరు ఏర్పరచాలి, బ్యాంకుల ద్వారా వీళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇప్పించాలి, ఈ విధంగా ఒక ఆలోచన చేసిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. కార్యక్రమంలో జమ్మల శ్యామ్కిషోర్, మాధవరెడ్డి, నరేంద్రబాబు, టి శివరామ గుప్త, కె రాంబాబు, వి లక్ష్మీనారాయణ, టి రాము తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఎగ్జిక్యూటివ్ సమావేశం చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో అధ్యక్షులు ఉరిటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కేబి ప్రసాద్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటించాలని సూచించారు. అందరూ కరోనా వ్యాక్సిన్ తప్పక వేయించుకోవాలని తెలిపారు. పంచాయతీ కార్మికులను వారి ప్రయోజనాలను కాపాడటంలో జిల్లా డిపిఓ కార్యాలయం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని అన్నారు. నెలల తరబడి వేతన బకాయిలు చెల్లించడం లేదని, టెండర్ విధానాన్ని రద్దుపరచాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ దానిని అమలు చేయటం లేదని, కార్మిక చట్టాలు అమలు విషయంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. వారికి భారత పార్లమెంటు చేసినటువంటి ఈపీఎఫ్ చట్టం, ఈఎస్ఐ చట్టాన్ని అమలు చేయడానికి, అట్లాగే వాళ్ళకి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఈఎస్ వాళ్ళకి గ్రాట్యుటీ లాంటివి ఇవ్వడానికి, వాళ్ళకి పని గంటలు, అట్లాగే ఆ భద్రత సేఫ్టీకి సంబంధించి ఏవైతే ఉండేవి అవన్నీ అమలు చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆ కమిషన్ అన్ని పంచాయతీలు తిరిగి పంచాయతీ కార్మికులను కలిసి వాళ్ళ యొక్క స్థితిగతులని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వాలని, ఆ నివేదికను అమలు చేయాలని చెప్పి పై అధికారుల దృష్టికి అందరికీ తీసుకెళ్ళడం జరిగింది. ఎవరూ స్పందించినందున చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మా అర్జీని పంపించడం జరిగింది. వారు స్పందించి సమస్య పరిష్కారానికి ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే ఉందో వారికి మా అర్జీని పంపడం జరిగింది. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు స్పందించి మాకు నోటీసులు ఇచ్చి వాయిదాకు రమ్మన్నారు. కార్యక్రమంలో కె నాగేశ్వరరావు, కె ప్రభాకర్రావు, సత్యానంద, బాజీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో 13వ తేదీ మంగళవారం రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం అభ్యుదయ కళా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. నాటక రంగంలో కొల్లి మోహన్రావు, అమృతవర్షిణి, జపేర్ రెడ్డి, బి సుబ్బారావు, సేవారంగంలో ఉప్పల వరదరాజులు, వీరవల్లి మురళి, తన్నీరు శివశంకర్, బొమ్మదేవర వెంకటేశ్వరరావుకు పురస్కారాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సాహిత్యంలో రంగిశెట్టి రమేష్, వైద్యరంగంలో ఆలపాటి కృష్ణ సందీప్, నాట్యంలో బాలత్రిపుర సుందరి, విద్యారంగంలో విష్ణుమొలకల వాలీశ్వరరావు, సంగీతంలో కె కమల, చిత్రలేఖనంలో జయశేఖర్, సాహిత్యంలో అస్మతున్నీసా, పాత్రికేయ రంగంలో రమేష్కు అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. విభిన్న రంగాలలో ప్రతిభావంతులైనటువంటి వారికి, మేధావులకి, కళాకారులకి, వైద్యులకి, అట్లాగే సేవామూర్తులందరికీ కూడా పురస్కారాలు అందజేయటం జరుగుతుంది. నాటక రంగంలో కొల్లి మోహన్రావు గారు, అట్లాగే ఆధ్యాత్మిక రంగంలో ఉప్పల వరదరాజులు గారు, సాహిత్య రంగంలో రంగిశెట్టి రమేష్ గారు, సేవారంగంలో వీరవల్లి మురళీకృష్ణ గారు, నాటకంలో ఇట్లాంటి మహామహులైనటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్రస్థాయి పురస్కారాలని అందజేస్తున్నాం. కాబట్టి అందరూ తప్పక విచ్చేసి ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా ఈ ఉగాది పురస్కార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.
సమావేశంలో బొల్లిముంత కృష్ణ, గోగినేని కేశవరావు, ఎం సత్యనారాయణ శెట్టి, గరికపాటి సుబ్బారావు, బెల్లంకొండ వెంకట్, కోసరాజు మల్లికార్జునరావు, చందు, దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా 13వ తేదీ మంగళవారం దివి హరిగ్రీవాచార్యులచే పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ పరిషత్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తాలూకా జూనియర్ కాలేజీ నందు 13వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పరిషత్ సభ్యులు తెలిపారు. తెనాలి పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి అందరి కుటుంబాల్లో ఆనందం వెలివేరాలని కోరుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన ఆస్థాన పండితులు దివి హరిగ్రీవాచార్య గారు పంచాంగ పఠనం కావిస్తారు. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా బ్రాహ్మణ పరిషత్ వారు ఉగాది పంచాంగాన్ని అందజేస్తారు ఉచితంగా. అందరూ కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి పంచాంగ శ్రవణం చేయవలసిందిగా కోరుతున్నాము. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ ఏ ఫలితాలు ఉంటాయి, ఎలా ఉంటాయి, పరిహారం ఏం చేసుకోవాలనే విషయాన్ని కూడా సిద్ధాంతి గారు తెలియజేస్తారు. మరి ఈ నేపథ్యంలో 60 వసంతాల బ్రాహ్మణ పరిషత్ తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆడిటర్ శ్రీ ఎంవీఎస్ఆర్కే ప్రసాద్ గారు, మన్నవ వెంకట శివరామకృష్ణ ప్రసాద్ గారికి ఈ ఏడాది ప్లవనామ సంవత్సరం ఉగాది పురస్కారాన్ని అందజేస్తున్నాము. శార్వరి నామ సంవత్సరం అనే పేరుతో వచ్చిన సంవత్సరం కాబట్టి శార్వరి అనే అష్టాలు 3తో వచ్చింది కాబట్టి 3 అనేది మనిషికే తారాబలం కాదు, దేశానికి కూడా తారాబలమే. కనుక విపత్తారుగా వచ్చింది కాబట్టి విపత్తులతో అనేక రకాల బాధలు పడ్డాం మనం కూడా. కరోనా అనేది వ్యాధి చాలా ఇది భయంకరంగా వ్యాపించింది. ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరము, ప్లవ అనే రుణాష్టాలతో వచ్చింది, తారాబలం కూడా 2 అనేది సంపత్తారుగా ఉంది కాబట్టి మరి ఈ సంవత్సరం కూడా కరోనా వల్ల ఎలాంటి భయం అక్కర్లేదు. ప్రతి వాళ్ళు కూడా ధైర్యంగా ఉండి అనేక సంపదలతో ఆరోగ్యాలతో భగవంతుని జీవించాలని చెప్పి మా బ్రాహ్మణ పరిషత్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాం. కార్యక్రమంలో నెమలికంటి రామకోటేశ్వర శర్మ, పరాశరం వెంకట రామగోపాల్, పి పురుషోత్తమ శర్మ, వంగల మాధవరావు, పి మృత్యుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు, కీర్తి శేషులు, మొగలిచెర్ల శ్రీరాములు కుమారులు రఘునాథరావు మృతి పట్ల పలువురు కళాకారులు సంతాపం తెలిపారు. ఆదివారం తెనాలి పట్టణ అభ్యుదయ కళా సమితి కార్యక్రమంలో ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సంతాప సభ తెనాలి పట్టణ రంగస్థల కళాకారు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆయనకు నివాళులు అర్పించారు. ఆంధ్రదేశమే కాదు, ఇతర రాష్ట్రాలే కాదు, చాలా ప్రాంతాల్లో పర్యటించి మన తెనాలికి ఒక ప్రత్యేకమైనటువంటి హరికథ రంగంలో గుర్తింపుని ఈరోజు కూడా తీసుకొని వస్తూ చిత్తూరు జిల్లాలో ఆమె భారతం అంటే చెవు కోసుకొని వస్తారు. ఈరోజు కూడా ప్రజలంతా అంటే అంత ప్రేమగా ఆమె హరికథను వింటారు. అలాంటి మొగలిచెర్ల నాగమణి భాగవతారాయణ గారి భర్త రఘునాథరావు 61 సంవత్సరాలు మరి అనారోగ్యంతో అనుకోకుండా మా కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి మరి రఘు మాకు దూరమైనందుకు మరి తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తరఫున మరి తోటి కళాకారులుగా ఆత్మక శాంతి కలగజేయాలని, వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని. ప్రముఖ భాగతారిణి మా సంఘ సభ్యురాలు, వారి భర్త అయినటువంటి మొగిలిచెర్ల రఘునాథరావు గారు, ప్రముఖ మృదంగ విద్వాంసులు, వారు ఈ కరోనా సమయంలో చనిపోవటం మా పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి తీరని లోటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఎం సత్యనారాయణ శెట్టి, గరికపాటి సుబ్బారావు, కొసరాజు మల్లికార్జునరావు, బెల్లంకొండ వెంకట్, చందు సూర్య, బొల్లిముంత కృష్ణ, దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అమృతలూరులో మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో సయ్యద్ కాజావలి, కైతేపల్లి రాంబాబు, తాత నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో మహాత్మా పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిమ్న జాతులకు, ముఖ్యంగా హరిజనులకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆ రోజుల్లోనే దళితులకు ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి వారి అభ్యున్నతికి పాటుపడటం ద్వారా సమాజ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మహాత్మా పూలే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ సేవలో పాలు పంచుకోవాలని ఆకాంక్షించారు. అట్టడుగు వర్గాల గురించి ఆ రోజుల్లోనే మరి చైతన్యం ఏటో మరి అదే స్ఫూర్తితో మరి అంబేద్కర్ గారు కూడా మన రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు కూడా నాకు గురువు గారు అనే స్థాయికి వారు ఉంటాం.
మరి అటువంటి మహానుభావుడు మరి జయంతి రోజు మనం చేసుకోవటం, ముస్లింలు అందరం కలిసి కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరి యొక్క జయంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరం. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఓలేటి శివాజీ, నూర్ భాషా సంఘం అధ్యక్షుడు కరీముల్లా, దేవరపల్లి అంబేద్కర్, ఎలవత్తి కాంతాచారి, నాగిడి శ్రీరామమూర్తి, జూటూరు కోటేశ్వరరావు, తాటి శ్రీనివాసరావు, కొండూరు శివశంకర్, అంబేద్కర్ యూత్ సభ్యులు, కూచిపూడి సతీష్ కుమార్, ఇంటూరు విజయభాస్కర్, ఎస్కేలు కరీమా, యాజ్లి సల్మాన్, తాడిశెట్టి దేవదానం తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని కోవిడ్ సెంటర్ను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ యు రామకృష్ణారావు. పట్టణంలో ఘనంగా జ్యోతిరావు పూలే 194వ జయంతి వేడుకలు. సోమవారం నుండి పెదరావూరు, అంగలకుదురు, కట్టెవరం గ్రామాలలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన తహసీల్దార్ రవిబాబు. ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేట్ పరం నిర్ణయం వెనక్కి తీసుకుని వాటికి పునరుజ్జీవ చర్యలు చేపట్టాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.